అదే సమయంలో ఇంకో నా సోదరుని నేను చివరిగా ప్రస్తావించాలనే దాని మీదనే నా సోదరుడు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నేను చెన్నై గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకనే నేను చివరిగా ఆయన గురించి మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏప్రిల్ 10 నేను హైదరాబాద్ చేరిన తర్వాత మార్చి 20 జడ్జిమెంట్ వచ్చిన నుంచి ఏప్రిల్ 10 ఢిల్లీ వరకు ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను పరిరక్షించుకునే లక్ష్యంలో భాగంగా మనం ముందుకెళ్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఒక పరిరక్షణ కమిటీ ఏర్పడిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 2 నెలలు మీరు మర్చిపోవద్దు. ఏప్రిల్ 10 ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరాం. ఆ రోజు నుంచి మొదలుపెట్టిన కార్యాచరణలో భాగంగా ఈ రోజు వరకు కూడా నిజంగా 2 నెలల పాటు వయసు రీత్యా నాకంటే చాలా పెద్దోడు, అనుభవస్తుడు, కమిట్మెంట్ నాయకుడు, అట్లాంటి నాయకుడు కుటుంబాన్ని పక్కకు పెట్టి అందరిని పక్కకు పెట్టి నాతో 2 నెలల పాటు నాతో కలిసి తిరిగి శ్రమించిన సోదరులు మాలమానాడు జాతీయ అధ్యక్షుడు మా చిన్నన్న మాల గారికి, ఇంకా వేదిక మీద ఉన్న ఎంఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా సోదరులు రాగడి సత్యం మాదిగ, ఇంకా వేదిక మీద చెప్పుకుంటే నా సోదరి సోదర వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి. అదే సమయంలో ఈ సభను జయప్రదం చేయడం కోసం ఎంతో ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ ఆంధ్రప్రదేశే కాకుండా ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేకుండా జాతీయ స్థాయి నుంచి కదిలొచ్చిన నా దళిత గిరిజన వర్గాలకు సంబంధించిన ప్రజలందరికీ, ఉద్యమకారులందరికీ, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రమీ సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి, పోలీసు యంత్రాంగానికి, వాస్తవానికి గత 4-5 రోజులుగా ఈ గ్రౌండ్కు సంబంధించిన విషయంలో ఏర్పాటు జరుగుతున్నప్పుడు ఎన్నో విలువైన సూచనలు ఇస్తూ ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇది ఇట్లంటే బాగుండదు, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అనే పద్ధతిలో ఎన్నో విలువైన సూచనలు చేస్తూ ఈ సభ సక్సెస్ కావడానికి కావాల్సిన సహకారం అందించిన నా పోలీసు యంత్రాంగ పెద్దలు, పెద్దలందరికీ, సోదరులందరికీ, సోదరి మండలందరికీ నేను మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే సమయంలో ఉద్యమ జేబీ తెలియజేస్తున్నా నేను. నా దళిత గిరిజన వర్గాల ప్రజలారా, ఈరోజు ముందుగా ఒక సన్నివేశాన్ని, ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకుందాం. వేదిక మీద చాలా మంది నేతలు మనకు వచ్చారు, మన దళిత గిరిజన వర్గాలకు సంబంధించిన నేతలు వచ్చారు. అదే సమయంలో దళిత గిరిజన వర్గాలకు సంబంధించిన నాయకత్వం కాకపోయినా మన లక్ష్య సాధనైన చట్టాన్ని పరిరక్షించుకునే కోణంలో వచ్చిన, మద్దతు ఇవ్వడానికి, అండగా నిలబడడానికి వచ్చిన ఇతర వర్గాలకు సంబంధించిన పెద్దలు కూడా ఉన్నారు, వచ్చారు. ఈ విషయంలో ముందుగా నాకు ఒక సంతోషకరమైన పరిస్థితి ఏంటంటే మనకు దళితులకు, గిరిజనులకు, దళిత గిరిజన వర్గాలకు జాతీయ స్థాయిలో వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ హక్కుల్ని నిలబెట్టిన, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడిన ఇద్దరు మహనీయులు ఎవరో మనందరికీ తెలుసు. ఒకరు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అయితే, మరొకరు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అనే విషయం మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఆ మహనీయులు మనకు లేరు, నిత్యం వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటుంటాం. ఆ మహనీయులు వాళ్ళిద్దరు మనకు లేరు, నిత్యం వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం, వాళ్ళ ఆదర్శాన్ని తీసుకొని మనం ముందుకెళ్తుంటాం. కానీ వాళ్ళు లేకపోయినా ఇవాళ ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అయితే ఉండడో ఆ అంబేడ్కర్ కొడుకు కొడుకైనా మన ప్రకాష్ అంబేడ్కర్, అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మనకు పెద్ద తాత, ఈ దేశానికే ఉండబడి మన వర్గాలకు పెద్ద తాత. ఆ తాత కొడుకు కొడుకు మనకేమవుతాడంటే మన పెద్దన్న అవుతాడు, ఈ దేశంలో ఉండబడే మన దళిత గిరిజన వర్గాలందరికీ పెద్దన్న మన వేదిక మీదకి వచ్చారు. అదే సమయంలో మనకు బాబు జగ్జీవన్ రామ్ గారు ఒక పెద్దనాన్న లాంటి వ్యక్తి, ఆ పెద్దనాన్న కూతురు ఈ దేశానికే, మన దళిత గిరిజన వర్గాలకు ఒక పెద్దనాన్న లాంటి కూతురు మరి మీరా కుమార్ గారు, మన అక్క కూడా మన వేదిక మీదకి వచ్చారు. అంటే అంబేడ్కర్ లేకపోయినా, బాబు జగ్జీవన్ రావు గారు లేకపోయినా మేమున్నామని చెప్పి వాళ్ళిద్దరు వారసులు ఒకే వేదిక కింద రావడం అనేది మన ఎంతో అదృష్టంగా మనం భావించవలసి వస్తుంది.
అంతేకాకుండా మూడవ వ్యక్తికి కూడా చిన్న వ్యక్తి ఏం కాదు. ఇప్పుడు బతికున్న మనకు పెద్ద పెద్ద నాన్నలు అంటేవాడు, ఇప్పుడు బతికున్న మనకు పెద్ద నాన్నలు అంటేవాడు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి వాయిస్ను వినడానికి దేశం ఎట్లా ఎదురు చూస్తుందో, ప్రతిపక్ష నాయకుడు వాయిస్ను కూడా వినడానికి ఏం మాట్లాడుతున్నాడని కూడా దేశం ఎదురు చూస్తుంది. లోక్సభలో ఆయనకెంత విలువ ఉంటుందో వారికి ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే విలువ ఉంటుంది. ఆ స్థాయి విలువ గల్ల ఇప్పుడు మన కళ్ళ ముందున్న ఈ దేశానికి పెద్దదనాలంటే వ్యక్తి మరి మల్లికార్జున ఖర్గే గారు కూడా ఇప్పుడు వచ్చారు. అంటే మన తాత ఒక ఆయన లేడు కానీ మనమడుగా మన పెద్దన్న మనకు వచ్చారు. మన పెద్దనాన్న లేడు కానీ కూతురుగా మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఉండబడ మన పెద్దనాన్న లాంటి వ్యక్తి మన కళ్ళ ముందు వచ్చారు. ఇక వాళ్ళ వారసులుగా ఏ లక్ష్యం పెట్టుకుని అయితే ఇప్పుడు ఇక్కడ సభ జరుగుతున్నామో ఆ లక్ష్యమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని మార్చి 20 కంటే ముందు చట్టంలో ఏ అక్షరాలు ఉన్నాయో ఏ సెక్షన్లు ఉన్నాయో ఒక అక్షరం పుల్లు పోకుండా దాన్ని నిలబెట్టుకోవడానికి జరుగుతున్న పోరాటంలో తుదిగా విజయం సాధించేంత వరకు వెనుగు తిరిగే ప్రసక్తి లేదనేసి కూడా మనం మర్చిపోవద్దని సాయం అనుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మీ అన్నగా మీ బిడ్డగా మీ తమ్ముడిగా ఏం జరిగింది? ఈ దేశంలో 2 కుట్రలు జరుగుతున్నాయి మన మీద, ఈ దేశంలో 2 కుట్రలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాన్సి జాతీయ స్థాయిలో ఉండబడే మొత్తం పరిణామాలు చూస్తే ఈ దేశంలో మనందరికీ కనిపిస్తున్నది రక్షణ లేకుండా పోతున్నది. అదే సమయంలో మనల్ని అభివృద్ధికి దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయి. ఈ దేశంలో 2 రకాలుగా కుట్రలు జరుగుతున్నాయి. ఒకటి దళిత గిరిజన వర్గాలను అభివృద్ధికి దూరం చేసే కుట్రలు, 2 దళిత గిరిజన వర్గాలను అణిచివేసే కుట్రలు. ఈ కుట్రలను ఛేదించాల్సిన సందర్భంలోనే దేశవ్యాప్తంగా మన దళిత గిరిజనులందరినీ ఒకే తాటి మీద తీసుకురావాలనే ఆలోచనతోటే వేదిక మీదకి మన నాయకులందరినీ ఒకే దగ్గర తీసుకురావడం, ఈ దేశంలో ఉండబడే దళిత గిరిజన వర్గాల భవిష్యత్తు గురించి ఆలోచించే వివిధ సంఘాల్లో ఉండబడే కార్యకర్తల్ని నాయకుల్ని ప్రజలందరినీ ఒక దిక్కు సంఘటితంగా ఉంచడం అనే దాని మీదనే ఈ సింహగర్జన మనం పెట్టాలనుకున్నాం. ఏ కుట్రలు జరుగుతున్నాయో మనందరూ తెలుసు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆ మహానీయుడు మనకు ఆయన జీవించిన కాలంలో ఎంతో కొట్లాడి ఎంతో శ్రమ చేసి ఎంతో కమిట్మెంట్తో ఆనాడు అడ్డంకులు ఎన్నో